ఎందరో విద్యార్థుల బలిదానం వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతుందన్నారు దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో బీజేవైఎం మండల అధ్యక్షులు గుర్రం శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షులు కోదండం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండా ఆవిష్కరణ మరియు పార్టీలో చేరికల కార్యక్రమానికి రఘునందన్ రావు హాజరై ముందుగా అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం నుంచే ఆయన పతనం మొదలైందన్నారు. ఇంటికి ఒక పెన్షన్ ఇచ్చి భార్యాభర్తలకు అత్త కోడలకు పంచాయతీ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట నాయకులు ఏలూరు రామరెడ్డి, సీనియర్ నాయకులు పేర్ల శ్రీనివాస్, కమ్మరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కుడికాల రాములు, బీజేఎం జిల్లా అధ్యకులు శ్రీకాంత్, జయదేపూర్ దళిత మోర్చా అధ్యకులు రమేష్, మునిగడప గ్రామ అధ్యకులు దులుమిట కనకయ్య, నాయకులు ఐలయ్య, వరికొల్ల బాలకిషన్, చెక్కల రాజు, చందస్వామి తదితరులు పాల్గొన్నారు. ఒకటే ఉద్యోగం ఇచ్చినట్టు ఇంటికి ఒకటే పింఛన్ ఇవ్వాలని చెప్తాడు సార్. 2000 సార్ ఇచ్చే 2000 పింఛన్ కోసం ముసలమ్మకు పింఛన్ ఇస్తే ముసలాయనకు పింఛన్ రాదు. మీరు అడుగుండ్రి కేసీఆర్ ని, నువ్వు పెట్టిన కానూడు మంచిగా ఉంది, ఇంటికి ఒకరికే నౌకర్ రావాలి, ఇంటికి ఒకరికే గవర్నమెంట్ జీతం రావాలి, చాలా మంచి ఆలోచన ఉంది అని చెప్పినాం. మరి అప్పుడు అడుగుండ్రి సార్, నువ్వు ఒకరి ముఖ్యమంత్రి అయినావు, 500,000 జీతం తీసుకుంటున్నావు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కంటే ఎక్కువ జీతం ఇవ్వాలనుకుందంటే ఈ దేశంలో ఉన్న 28 ముఖ్యమంత్రులు, ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రశేఖరరావు సార్ అంత జీతం లేదు. 500,000 సార్ జీతం తీసుకుంటాడు. నాలుగంటలు అందరూ అనుకున్నారు పాపం సార్ బాగా కష్టపడ్డాడు, పొద్దుగా లేతే పొద్దుగడదాకా పుస్తకాలు చదువుతాడు, ఫామ్ హౌస్ లో బాగా కష్టపడుతున్నాడు, పొద్దు నుంచి రాత్రి దాకా వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తే ఎకరానికి 1,00,000 రూపాయలు ఎత్తున్నాడు. రేపు రైతు వేదికలో మీటింగ్ పెట్టి మాకు కూడా 1,00,000 రూపాయలు ఎట్లొస్తాయో జర నేర్పిస్తాడు అనుకున్నాం సార్ని. ఎప్పుడన్నా వచ్చిన మునిగడప